ఆగస్టు 2024లోని సుడోకు అండి, 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఈజీగా ఫిల్ చేయగల నెంబర్స్ ఏమైనా చూసి ఫిల్ చేసేద్దాం. ఓకే చూడండి, ఇప్పుడు మనకి ఈ 2 గ్రిడ్స్లోనూ 1 ఉంది, రైట్? సో ఈ గ్రిడ్లో 1 లేదు కదా, 1 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈరోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, అండ్ ఈరోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది 1 రావడానికి. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి ఈ 2 గ్రిడ్స్లోనూ 9 ఉంది, అండ్ ఈ గ్రిడ్లోనూ 9 ఉంది కదా, సో ఇందులో 9 ఫిల్ అవుతుంది, మర్చిద్దాం. ఓకే, ఈ రోలో వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ రో వైజ్గా తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాన్ నెంబర్ చూద్దాం, 1 రాలేదు, 2, 3, 4, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 రాలేదు. సో 1, 6, 8 నెంబర్స్ రాలేదు. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి, మనకి ఈ గ్రిడ్లో 6 అండ్ 8 నెంబర్స్ ఉన్నాయి, రైట్? సో 1, 6, 8 నెంబర్స్లో 6 అండ్ 8 రావు, అంటే రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 1. సో 1 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు మనకు 1 ఇక్కడ ఫిల్ అయిపోయింది కదా, ఈ గ్రిడ్లో కూడా 1 లేదు కాబట్టి 1 ఫిల్ అవుతుంది, ఏమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్లో రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి 3 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 1 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, నేను ఈ రో వైస్గా 1 ఫిల్ అవుతుందేమో చూస్తున్నాను, ఎందుకంటే ఈ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా మనకు 1 ఉన్నాయి చూడండి. సో ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్ ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ బాక్స్కి రిలేటెడ్ ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, అండ్ ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ, ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకి ఈ రో వైస్గా తీసుకున్నప్పుడు ఈ బాక్స్ మాత్రం మనకు 1 ఫిల్ అవడానికి ఆప్షన్ వచ్చింది, సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ కాలంలో 1 అండ్ 3 ఉంది, అండ్ ఈ కాలంలో కూడా 1 అండ్ 3 ఉంది, రైట్? సో వీటికి రిలేటెడ్గా ఉన్న ఈ గ్రిడ్లో మనకు 1 అండ్ 3 నెంబర్స్ రాలేదు. సో 1, 3 ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ, అండ్ ఈ కాలంలో ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రావు. సో 1 అండ్ 3 రావడానికి మనకి ఈ 2 బాక్సెస్ మాత్రమే ఆప్షన్ ఉంది కదా, సో పేర్ వస్తుంది మనకి ఇక్కడ. సో ఈ 2 బాక్సెస్లో 1 అండ్ 3 పేర్ని రాస్తున్నాను. సో ఇక్కడ మనం 1, 3 పేర్ రాసేసుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, ఈ 2 గ్రిడ్స్లోనూ 7 ఉంది, అండ్ ఈ గ్రిడ్లో కూడా 7 ఉంది, అండ్ ఈ గ్రిడ్లో కూడా 7 ఉంది. సో ఇందులో 7 ఫిల్ అయిపోతుంది, చూసేద్దాం. ఓకే, ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇంకా ఈ గ్రిడ్లో మనకి 4 బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఇందులో తీసుకుంటే చూడండి, మనకు 5 ఈ రోలో ఉంది, అండ్ ఈ కాలంలో కూడా 5 ఉంది, రైట్? సో ఈ కాలంలో 5 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 5 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి, మనకి ఈరోలో 4 ఉంది, సో 4 ఈ 2 బాక్సెస్లోనూ రాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇంకా మనకి ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, రాన్ నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, సో 1 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 3 కూడా ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 2 రాలేదు, 4, 5, 6, 7 వచ్చేస్తే 8 రాలేదు. సో 2 అండ్ 8 నెంబర్స్. సో ఈ 2 ఎంటీ బాక్సెస్ తీసుకుంటే చూడండి, మనకి ఈ కాలంలో అయితే 2 కానీ 8 కానీ నెంబర్స్ అయితే లేవు, రైట్? సో 2 అండ్ 8 నెంబర్స్ నేను ఈ 2 బాక్సెస్లో ఫిల్ చేస్తున్నాను. లేదు అంటే చూడండి, ఇప్పుడు మనకు ఈ 2 బాక్సెస్ వైజ్గా మనకు 2 అండ్ 8 ఎగ్జాక్ట్ ఆప్షన్ రావట్లేదు కదా. సో ఇప్పుడు ఈ కాలం వైజ్ చూస్తున్నాను, ఈ కాలం వైజ్గా తీసుకుంటే కూడా మనకు 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. సో రాన్ నెంబర్ చూద్దాం, 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5, 6, 7 వచ్చేసింది, 8 రాలేదు. సో ఇప్పుడు కాలం వైజ్గా తీసుకున్నప్పుడు చూడండి, మనకి ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా ఈ రోలో 8 ఉంది. సో 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాణి నెంబర్ వచ్చేసి 2, సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు గ్రిడ్ వైజ్గా కూడా ఇంకా రాణి నెంబర్ వచ్చేసి 2, సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్ తీసుకుంటే 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా, రాణి నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2, 3, 4 రాలే చూడండి, 5, 6, 7, 8 నేను వచ్చేసాయి. సో 2, 3, 4 నెంబర్స్లో మనకి ఈ రోలో 2 ఉంది. సో 2 ఈ 2 బాక్సెస్లోనూ రాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 3 అండ్ 4 నెంబర్స్. సో 3 అండ్ 4 నెంబర్స్ రావడానికి మనకు ఈ కాలంలో కానీ ఈ కాలంలో కానీ 3 అండ్ 4 నెంబర్స్ అయితే లేవు. సో 3 అండ్ 4 నెంబర్స్ పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఈ రో వైస్గా తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. 1, 2 వచ్చేసింది, 3 ఆర్ 4 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 6 అండ్ 9 నెంబర్స్. సో ఈ 2 ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా తీసుకుంటే మనకి ఈ కాలంలో 6 ఉంది. సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది, సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాణి నెంబర్ వచ్చేసి 9, సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో
సో ఇప్పుడు చూడండి, ఇరవై వయసుగా తీసుకుంటే మనకు 2 ఎంప్టీ బాక్సెస్ కదా, రాన్ నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది, 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 రాలేదు. సో 6 and 8 నెంబర్స్ మనకి ఈ గ్రేడ్లో 6 వచ్చేసింది కాబట్టి 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా రాన్ నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇంకా ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి, రాన్ నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు. ఓకే, సో 3 and 5 నెంబర్స్, 3 and 5 నెంబర్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ కాలమ్స్లో అయితే 3 కానీ 5 కానీ లేదు. సో 3 and 5 పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకు ఈ కాలంలో 6 and 9 ఉంది అండ్ ఈ కాలంలో 6 and 9 ఉంది అండ్ ఈ రోలో కూడా 6 and 9 ఉంది. సో వీటన్నింటికి రిలేటెడ్గా ఉన్న ఈ గ్రిడ్లో మనం 6 and 9 పేర్ని రాయొచ్చు. ఓకే, సో ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లో 6 and 9 నెంబర్స్ రావు అండ్ ఈ కాలంలో కూడా 6 and 9 ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్లో రావు అండ్ ఈ రోలో కూడా 6 and 9 ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకు ఓన్లీ ఈ 2 బాక్సెస్ మాత్రం రిమైనింగ్ ఉన్నాయి. చూడండి ఈ రోస్లో కానీ అండ్ ఈ కాలంలో కానీ మనకి 6 and 9 లేవు. సో 6 and 9 రావడానికి మనకి ఈ గ్రిడ్ వైజ్గా తీసుకున్నప్పుడు ఓన్లీ ఈ 2 బాక్సెస్ మాత్రమే ఆప్షన్ వస్తుంది కాబట్టి సో ఈ 6 and 9 పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇంకా తీసుకుంటే మనం ఇందులో 4 చూద్దాం. ఓకే, సో మనకి ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా చూస్తూ మనకి ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో వాటిని ఫస్ట్ మనం ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ ఎంటీ బాక్సెస్ రిలేటెడ్ మనకి ఈ కాలంలో 4 ఉంది. సో ఈ 3 బాక్సెస్లోనూ 4 రాదు అండ్ ఈ రోలో 4 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు అండ్ ఈ కాలంలో 4 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకి ఇప్పుడు 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనకి ఈ రోలో 8 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోను అండ్ ఈ కాలంలో 8 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోను రాదు. సో 8 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇంకా మనకి ఈ గ్రిడ్ వైజ్గా తీసుకున్నప్పుడు ఈ 6 and 9 కాకుండా 4 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, రాన్ నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 ఇక్కడ ఫిల్ అయిపోతుంది. సో 2, 3, 5, 7 నెంబర్స్ రావాలి. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోలో 5 ఉంది, 2 ఉంది, 7 ఉంది. ఓకే, మనకు 2, 3, 5, 7 నెంబర్స్ రావాలి రైట్. అందులో 2 రాదు, 5 రాదు, 7 రాదు, అంటే ఇంకా రావడానికి ఆప్షన్ ఓన్లీ 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2, 5, 7 నెంబర్స్ రావాలి. కాలం తీసుకుంటే చూడండి మనకు ఈ 1 and 3 కాకుండా 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో రాన్ నెంబర్ చూద్దాం. 1 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 2 రాలేదు, 3 ఇక్కడ ఫిల్ అయిపోతుంది, 4 రాలేదు, 5 వచ్చేసింది, 6 రాలేదు. చూడండి 7, 8, 9 వచ్చేసాయి. సో 2, 4, 6 నెంబర్స్ రావాలి. సో నేను ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ గ్రిడ్లో 2 and 6 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ కాలం వైజ్గా మనకు ఈ బాక్స్లో 2, 4, 6 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ రావాలి రైట్. సో 2 and 6 రావు, అంటే రావడానికి ఆప్షన్ ఉంది ఏంటి, ఓన్లీ 4. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2 and 6 నెంబర్స్ రావాలి కదా. సో ఈ గ్రిడ్ వైజ్గా తీసుకునే మనకు ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాన్ నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసింది, సారీ 7 వచ్చేసింది, రాణి నెంబర్ వచ్చేసి 8. సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాణి నెంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది, సో 4 రాలేదు. చూడండి 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 4 రాలేదు కాబట్టి సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో ఇంతకుముందు మనం ఈ కాలం వైజ్గా తీసుకున్నప్పుడు ఇంకా 2 and 6 అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా కూడా మనకి ఈ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో 2 and 6 నెంబర్స్. సో ఈ రోజులో అయితే మనకి ఇంకా 2 కానీ 6 కానీ రాలేదు కాబట్టి నేను 2 and 6 పేర్ని ఈ 2 బాక్సెస్లో రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ గ్రిడ్లో 8 లేదు కదా, 8 ఫిల్ అవుతుంది ఏమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోను అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో మనకు 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇప్పుడు ఈ గ్రిడ్లో కూడా 8 లేదు కదా, సో 8 ఫిల్ అవుతుంది ఏమో చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోను అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో మనకి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా చూడండి మనకి ఈ గ్రిడ్లో 4 ఉంది అండ్ ఈ ఎంటీ బాక్స్ రిలేటెడ్ ఈ కాలంలో 4 ఉంది. సో 4 మనకి ఈ బాక్స్లోను ఈ 2 బాక్సెస్లోనూ రాదు కాబట్టి సో 4 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో మనకి ఇలాగ ఎంటీ బాక్సెస్కి రిలేటెడ్గా వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ ఫిల్ చేసేయాలి. ఓకే,
సో ఇక్కడ మనకి కాలంలో 4 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 3 and 4 పేరు ఉంది కదా, సో 3 and 4 పేర్లో మనకి ఇంకా రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఈ గ్రిడ్లో మనకి ఇంకా 3 and 4 పేరు రాసుకున్నాం కదా, 3 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 4. సో ఇప్పుడు మనం ఈ కాలం వైజ్గా తీసుకుంటే 1, 2, 3, 4, 5 వచ్చేసింది, 6, 7 రాలేదు, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 6, 7, 9 నెంబర్స్ ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోజులో 6 and 7 ఉన్నాయి. సో 6 and 7 రావు ఈ బాక్స్లో కాబట్టి ఇంకా రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 6 and 7 నెంబర్స్, సో 6 and 7 నెంబర్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ రోజులో 7 ఉంది. సో 7 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ 6 వచ్చేసింది కాబట్టి ఈ రోజులో 6 and 9 పేర్లో 6 ఆల్రెడీ రిపీట్ అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 6 and 9 పేర్లో 6. సో ఇప్పుడు చూడండి ఈ బాక్స్లో ఈ గ్రిడ్లో మనకు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. సో రాణి నెంబర్స్ తీసుకుంటే 2, 5, 7. ఓకే, సో ఈ కాలంలో 7 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా 7 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా 2 and 5 నెంబర్స్, ఈ రోలో 5 వచ్చేసింది కదా, సో 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాణి నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్గా తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్స్ చూసిద్దాం. సారీ, ఈ బాక్స్తో కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకు 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకి ఈ రో వైస్గా తీసుకున్నప్పుడు ఓన్లీ 1 బాక్స్లో మాత్రమే 1 and 3 నెంబర్ రాసాం. సో 2 నెంబర్స్కి 2 బాక్సెస్ ఉండాలి కాబట్టి సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 1 రాలేదు, 2 వచ్చేసింది, 3 రాలేదు, 4, 5, 6, 7, 8 వచ్చేసింది, 9 రాలేదు. సో 1, 3, 9 నెంబర్స్ రాలి. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ కాలంలో 1, 9, 9 నెంబర్స్ ఉన్నాయి. సో 1, 3, 9 నెంబర్స్లో 1, 9, 9 నెంబర్స్ రావు అంటే రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 3. సో ఇక్కడ మనకి ఈ రోలో 3 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 and 3 పేర్లో మనకి ఇంకా రావడానికి ఆప్షన్ ఓన్లీ 1. అండ్ ఇంకా ఈ రో వైజ్గా రాణి నెంబర్ వచ్చేసి 9. సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుని 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాణి నెంబర్ చూసేద్దాం. 1 and 2 రాలేదు చూడండి, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 1 and 2 ఈ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి కాలంలో 1 ఉంది. సో 1 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాణి నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ 1 and 3 పేరు ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. వచ్చేసింది కదా ఈ కాలంలో 3 and 5 పేరు ఉంది కదా, సో 3 and 5లో ఇక్కడ రావడానికి ఆప్షన్ ఓన్లీ 3. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 3 and 5 పేర్లో 3 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంక ఇక్కడ రావడానికి ఆప్షన్ ఓన్లీ 5. ఓకే, సో ఇప్పుడు ఈ రో వైస్గా తీసుకుంటే మనకు 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 and 3 రాలేదు చూడండి, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 2 and 3 నెంబర్స్. సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 3 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ కాలం వైజ్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్. రాని నెంబర్ చూసేద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు చూడండి, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో రాని నెంబర్ వచ్చేసి 2. సో 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైజ్గా తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5 వచ్చేసింది, 6 and 7 రాలేదు చూడండి, 8, 9 వచ్చేసాయి. సో 6 and 7 నెంబర్స్ తీసుకుంటే అయితే మనకి రోస్లో లేవు. సో ఈ రో వైజ్కి మనకు 2 వచ్చేసింది కదా, సో ఇక్కడ 2 and 6 పేర్లో ఇక్కడ రావడానికి ఆప్షన్ అది ఓన్లీ 6. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ 2 and 6 పేర్లో 2. సో ఇప్పుడు మనకి ఈ రోజులో 6 వచ్చేసింది కదా, సో 6 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 7. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రో వైస్గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్. రాని నెంబర్ చూసేద్దాం. 1, 2 వచ్చేసింది, 3 రాలేదు చూడండి, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో 3 రాలేదు కాబట్టి సో 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు గ్రిడ్ వైస్గా కానీ రో వైస్గా కానీ తీసుకుంటే 2, 2 ఎంటీ బాక్సెస్ లేదు. కాలమ్స్ వైస్గా తీసుకుంటే ఓన్లీ 1, 1 ఎంటీ బాక్స్. ఓకే, 1, 2, 3, 4 వచ్చేసింది, 5 రాలేదు. ఓకే, 5 అండ్
సిక్స్ వచ్చేసింది సెవెన్ రాలేదు. ఓకే ఫైవ్ అండ్ సెవెన్, సో ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా మనకి కాలంలో ఫైవ్ ఉంది. సో ఫైవ్ మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి ఫైవ్ రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో ఫైవ్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి సెవెన్, సో సెవెన్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇవ్వండి హిందూ పేపర్లోని సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.